జగన్ను కలిసిన ఈనాడు కిరణ్. ఎందుకో తెలుసా? ఈనాడు అనే మూడు అక్షరాలంటే వైఎస్ఆర్ హయాం నుంచి ఇప్పటిదాకా ఆ కుటుంబానికి వైరం కొనసాగుతూనే ఉంది. మధ్యలో సంధి కుదిరినా కూడా అది కొద్ది కాలమే అని తేలిపోయింది. పదవీ ప్రమాణం చేసిన రోజు కూడా అసత్య కథనాలు రాసినా మరియు ప్రసారం చేసినా పరువు నష్టం దావా వేస్తామని తేల్చేశారు. అదేవిధంగా ఆ మాటకు అనుగుణంగానే ఇప్పటికే కొన్ని న్యాయపరమైన చర్యలు, వివిధ అంశాలపై తీసుకున్న దాఖలాలు ఉన్నాయి. ఇలాంటి తరుణాన జగన్ ఇలాకాలో ఓ ఆసక్తిదాయక పరిణామం చోటు చేసుకుంది. రాజకీయాల్లో ఎవరు ఎలా ఉన్నా కూడా మీడియా టైకూన్లు మాత్రం తమకనుగుణంగా పరిణామాలను వివరించుకుంటూ విస్తరించుకుంటూ వెళ్లడం మామూలే. వాస్తవానికి అదేం పెద్ద తప్పు కాకపోయినా పార్టీలతో ఉండే అనుబంధం, అదేవిధంగా అప్పటిదాకా ఉన్న రాజకీయ అవసరం అన్నవి ఒక్కొక్కరికి ఒక్కో విధంగా ఉంటుంది. ఈ కోవలో శత్రువులుగా ఉన్నవారు స్నేహితులై ఉండడం కాలధర్మం. కాలమహిమలో భాగంగానే ఎన్నో మార్పులు మరియు చేర్పులు పాలనకు సంబంధించి జరుగుతున్నాయి. ఓ విధంగా చెప్పాలంటే వీరు వీరైనా వీరు వారైనా, ఉన్నతి అనుకున్నది పతనమైనా పతనం అనుకున్నది ఉన్నత స్థానం అందుకున్నా, ఇవన్నీ పార్ట్ ఆఫ్ గేమ్ అని అనుకుని సర్దుకుపోవడంలో తప్పేమీ లేదు. ఎప్పుడూ మీడియాతో, ముఖ్యంగా ఈనాడు సంబంధిత గ్రూప్ సంస్థల మీడియాతో పొడగెట్టనే విధంగా ఉంటారు జగన్. అలాంటిది ఆయనతో ఈనాడు కిరణ్ భేటీ అయ్యారు. ఓ విధంగా రాష్ట్ర సచివాలయంలో ఇదొక సర్ప్రైజింగ్ పాయింట్. తన కుమార్తె వివాహానికి ఆహ్వానించేందుకు వచ్చారు. గతంలోనూ తన పెద్ద కుమార్తె వివాహానికి జగన్ ఆహ్వానించిన దాఖలాలున్నాయి. వేడుకలకు ఆహ్వానించడం, ఆ రోజు జగన్ వెళ్లి రామోజీతో మాట్లాడి రావడం అన్నవి మీడియాలో చాలా బాగా హైలైట్ అయ్యాయి. అప్పటికీ ఇంకా జగన్ సీఎం కాదు, విపక్ష నేత హోదాలో ఉన్నారు. జగన్ అనే విపక్ష నేత చంద్రబాబుతో హోరాహోరీగా పోరాడుతున్నారు. అలాంటి సమయంలో రామోజీరావు దగ్గరికి వెళ్లి చాలాసేపు ఆత్మీయంగా మాట్లాడి పెద్ద ఆయన యోగక్షేమాలు అడిగి తెలుసుకుని వచ్చారు. ఇప్పుడు కూడా గత కొద్ది రోజులుగా ఈనాడు గ్రూప్ సంస్థలంటే కోపం అవుతున్నారు జగన్. మనకు చంద్రబాబు అంటే నథింగ్, కానీ ఈనాడుతో సహా అదే భావజాలంతో పనిచేస్తున్న ఆంధ్రజ్యోతి, టీవీ 5 వీటితోనే మనం పోరాడాలి, ఇవి ఉన్మాద రీతిలో పనిచేస్తున్నాయని కూడా సంచలనాత్మక వ్యాఖ్యలు చేశారు. వైఎస్ఆర్సీపీ శాసనసభాపక్ష పార్టీ సమావేశంలో ఈ వ్యాఖ్యలు ఎంతో సంచలనమయ్యాయి.